చేసావా? ఒక్కసారి నువ్వేం మాట్లాడావు అమిత్ షాతో? నేను చెప్పాలా? అమిత్ షా నీతో ఏం మాట్లాడాలో నేను చెప్పాలా? నీకు తెలుసు, దేవుడికి తెలుసు, నాకు తెలుసు. సిబిఐ ఈడీ ఎంక్వైరీ అవాయిడ్ చేయడానికి బీజేపీలో చేరానని చెప్పొచ్చు కదా విశ్వేశ్వర రెడ్డి ధైర్యంగా చేరినట్లు. ఏదో విధంగా మీ అన్నయ్య మీ అనుగములు అందరూ బీజేపీలో చేరబోతున్నారు కదా. నువ్వు కేసీఆర్ కుటుంబ పాలన చాలా విని, ఓకే, దానికి నేను ఒప్పుకుంటాను. కుటుంబ పాలన, కేసీఆర్ పాలన అంత అవినీతి ప్రపంచంలో ఇంకొక నేను చూడాలి. మన బీజేపీ పార్టీ అంత కమ్యూనల్ పాలన ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? నువ్వేమంటున్నావు ఈరోజు ప్రెస్ మీట్ లో? నరేంద్ర మోదీ గారు దేశాన్ని ఎంతో ఉన్నత అభివృద్ధికి నడిపిస్తున్నారని అంటున్నా. అందులో 1% సత్యం లేదని నీకు తెలుసు, బీజేపీ నాయకులకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. 100 వాగ్దానాలు చేసిన నరేంద్ర మోదీ 1 కూడా నెరవేర్చలేదని. స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో కాంగ్రెస్ 56 సంవత్సరాలు ఏలి మన దేశాన్ని నాశనం చేసేసి అడుక్కునే దేశంగా చేసింది గాంధీ కుటుంబ పాలన. లేదంటే చైనా కంటే, ఇప్పుడు చైనా 18 ట్రిలియన్ జీడిపి, మనది 3 ట్రిలియన్ కూడా కాదు. మనం 36 ట్రిలియన్ అయ్యుండేది కాంగ్రెస్ కరప్ట్ పాలన కాకపోయింటే, అవినీతి పాలన కాకపోయింటే. బీజేపీ వచ్చి ఉన్నదాన్ని సంపూర్ణంగా నాశనం చేసేసింది ఈ దేశాన్ని. రేపో మాపో శ్రీలంక, సుడాన్, నైజీరియా, వెనజువేలా, జింబాబ్వే అవ్వబోతు అయిపోయింది. కొంచెం అలాగ బబుల్లో నిలబడింది. అందుకనే ఖాలిస్తాన్, రాజస్థాన్, పాకిస్తాన్, ఈస్థాన్, ఆస్థాన్ అంటారు ఆర్ఎస్ఎస్ బీజేపీ. 8 సంవత్సరాలు అయింది మోదీ గారు. 1 మంచి చేశారని ఎత్తి చూపించి చెప్పమనండి. 2 కోట్లు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. 1 ఉద్యోగం ఇచ్చారా? 16 కోట్లు ఉద్యోగాలు ఇవ్వవలసింది. ఇంకొక 16 కోట్లు ఉద్యోగాలు పోయాయి మోదీ గారి పాలనలో. 2, వేరు ఊరు తెలియని అదానీలు ఈరోజు ప్రపంచంలో 5వ ధనికుడు అయిపోయాడు. గంగవరం పోర్టు 17,000 కోట్లు 600 కోట్లకు కొని, 350,000 కోట్లు స్టీల్ ప్లాంట్, 5-10 వేల కోట్లకి అమ్మేస్తుంటే నేను ఆపా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సెక్యులరిజం అన్నది మన దేశంలో లేకుండా పోయిందని 197 ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఈరోజు ఓపెన్ గా చెప్తున్నారు. 1 ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా మోదీ గారికి సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కరు. బాహ్యంగా 56 ముస్లిం ప్రెసిడెంట్లు ఈ దేశాన్ని గత నెలలో ఖండించారు. అనేకులు ఎంబసీలు మూసిమని వార్నింగ్ ఇచ్చారు. మోదీ గవర్నమెంట్ క్షమాపణ చెప్పింది అనేక ముస్లిం కంట్రీస్ కి. ఎందుకు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరో చూడడం లేదనుకుంటున్నారు ఈ మోదీ గవర్నమెంట్. వారు చేసిన పాలన ముస్లింకు వ్యతిరేకంగా 24 కోట్ల ముస్లింలు భయంతో ఉన్నారు. 14 కోట్ల క్రైస్తవులు భయంతో ఉన్నారు.
18 పార్టీ నాయకులు చిదంబరం లాంటి వారు, లాలూ ప్రసాద్ లాంటి వారు, మమతా బెనర్జీ లాంటి వారు కేజ్రీవాల్ లాంటి వారు భయం భయంతో ఉన్నారు. వారందరూ నాకు చెప్తున్నారు కాంగ్రెస్ సంఘమా లాంటి వారు నేను తప్ప ఈ మోదీ గవర్నమెంట్ ని నిలదీసి అడిగే నాయకుడు నేషనల్ లీడర్ లేడు. మమతా బెనర్జీ ఉంది, కష్టపడుతుంది. సహోదరి దేవుడు తాను దీవించినాక చంద్రబాబు నాయుడు అడిగాడా 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి సరణ రావలేదా 3 సంవత్సరాలు, కేసీఆర్ అవినీతికి పాల్పడి లక్షల కోట్లు సిబిఐ ఎంక్వైరీ అయితే జైలుకి వెళ్తానని 8 సంవత్సరాలు బీజేపీకి బి పార్టీగా ఉండలేదా రాజగోపాల్ రెడ్డి? మేమే మాయలో ఉన్నాం, ఏ భ్రమలో ఉన్నాం? సత్యమును తెలిసి కూడా నువ్వు మునుగోడి ప్రజలను, నల్గొండ ప్రజలను, తెలంగాణ 4 కోట్ల ప్రజలను నువ్వు మిస్లీడ్ చేస్తుంటే దేవుడు పైనుంచి నిన్ను క్షమించడు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించరు, కేఆర్ పాల్ అనుచరులు నిన్ను క్షమించరు, నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు అన్నట్టు మేము ఎంతో మంచి బ్రదర్స్ మనం, రాజకీయానికి సన్యాసం పలుకు, మునుగోడు ప్రజల కొరకు నువ్వు రాజీనామా చేసావా? సిబిఐ ఈడీ ఎంక్వైరీకి భయపడి 100 మంది ఈ దేశంలో ఎలాగ బీజేపీలో చేరిపోయారో చేరిపోతున్నారో అలాగ చేరటానికి నువ్వు రాజీనామా చేసావు. రేవంత్ రెడ్డి నిజమైతే 25,000 కోట్లు కంపెనీ అదానీ నీవు రావడానికి రాజీనామా చేసావా? లేదా చిత్తశుద్ధి ఉంటే బీజేపీలో చేరకుండా ఉండు, నీకు సిబిఐ ఈడీ రైలు అవుతాయో లేదో 6 నెలల్లో నేను చూస్తాను, ప్రజలు చూస్తా. ఏం మాట్లాడుతున్నా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నా? ఎవరిని మిస్లీడ్ చేయాలనుకుంటున్నా? రైటే, నీ మాటల్లో కేసీఆర్ గురించి మాట్లాడింది సత్యం ఉంది. కాంగ్రెస్ గాంధీ కుటుంబ పాలన నీకు పిసిసి చీఫ్ ఇవ్వలేదు. నేను అడిగా కాంగ్రెస్ నాయకులు, నేను అడిగా ఎందుకు రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ కి ఇవ్వలేదు అని. నోరెప్పితే రోజు రాహుల్ గాంధీని తిడతాడండి. ఆయన అందరితో ఎవరితో మాట్లాడినా రాహుల్ గాంధీని తిడతాడు. ఆయన పిసిసి చీఫ్ ఇస్తామని సెంట్రల్ ఢిల్లీ లీడర్స్ నాతో చెప్పారు. ఎందుకంటే మీ రెడ్డి బ్రదర్స్ గట్టోళ్ళు మంచోళ్ళని విన్నా నాకైతే తెలియదు. కానీ ఈరోజు ప్రెస్ మీట్ లో నువ్వు మాట్లాడేటప్పుడు నీ హృదయంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, నీ ముఖం చూస్తే నీ కళ్ళల్లో నీ హృదయంలో నీ మైండ్ లో ఏముందో నాకు తెలుస్తుందని. ఈరోజు తెలిసిపోయింది. ఒక బుక్ రాశారు చదువు, సేవ్ ఇండియా ఫర్ మోదీ అని, 208 పేజీలు. ఇంకా రాస్తే 2000 పేజీలు రాసిన ఆ మహానుభావుడు గురించి, ఆ ఆర్ఎస్ఎస్ గురించి, ఆ బీజేపీ పాలన గురించి ప్రాణం ఉంటూనే రాస్తా. ఏమనంటే నా ప్రాణం తీస్తారట. ఎంతమంది తీస్తారు? ఇక్కడ కేసీఆర్ తీస్తాడా? అక్కడ చంద్రబాబు నాయుడు తీస్తాడా? జగన్మోహన్ రెడ్డి తీస్తాడా? లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ విశ్వ హిందూ పరిషత్ తీస్తారా? జరిసేదే లేదు, తగ్గేదే లేదు. ప్రాణం ఉన్నంత వరకు దళితుల కొరకు, మైనారిటీస్ అయిన క్రైస్తవుల ముస్లింల కొరకు శాంతియుతంగా ఉన్న 99% హైందవుల కొరకు, అభివృద్ధి కొరకు, దేశాన్ని రక్షించుట కొరకు, కాపాడుట కొరకు, 4 కోట్ల తెలంగాణ ప్రజల కొరకు, 56% ఉన్న బడుగు బలహీన
స్త్రీల కొరకు 27% ఉన్న కాపుల కొరకు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ వైశ్య అందరినీ కలుపుకుంటూ ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చే సంవత్సరం మీడియా మిత్రులందరూ సర్వే చేసుకోండి. ఏబిఎన్ సర్వే చేసినట్టు ఇతర ఛానల్ చేసి మీకు కేసీఆర్ కావాలా మోదీ కావాలా? మోదీ దేవుడట. బండి సంజయ్ కావాలా? మస్జిద్లకు వెళ్తాం, మస్జిద్లు తవ్వుతాం, శివలింగాలు వస్తే మాయి, శవాలు వస్తే మీ. అలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడిన పిచ్చి రాజకీయ నాయకులు అలాంటి పార్టీ మన తెలంగాణ మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కావాలా? చిత్త శుద్ధి ఉన్న ఏ హైందవుడు కూడా, ఏ మహామనీయుడు కూడా, ఏ క్రైస్తవుడు కూడా బీజేపీ పార్టీకి కాని బీజేపీ బి పార్టీ అయిన టిఆర్ఎస్ సిపిఎం చంద్రబాబు జగన్లకి కానీ ఓటు వేయరు. వేసిన వారిని దేవుడు క్షమించడు.